మంత్రిగా బాధ్యత తీసుకున్నా. ఎందుకంటే రైతు ఆరుగాలం కష్టపడ్డాడు, వెళ్ళం బుస్సులు తాకట్టు పెట్టాడు, 3 రూపాయలు వడ్డీలకు తెచ్చాడు. ఇవాళ పట్టిసీమ నీళ్లు తగిలితే 10 బస్తాలు ఎక్కువ పండాయి. ఆ పట్టిసీమ పంపులు మోటార్లు నిన్న వెళ్తే బూజు పట్టి ఉన్నాయి, పంపులు మోటార్లు బూజులు పట్టి ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం గోదావరి నీళ్లు ఆన్ చేయలే, పట్టిసీమ నీళ్లు ఆన్ చేయలే. పోలవరంలకి చంద్రబాబు నాయుడు గారు, నేను పోలవరం వెళ్తుంటే లారీలు ప్రొక్లైమ్లు పోలీసులు అడ్డం ఉంచున్నారు. 70 సార్లు పోలవరం వెళ్ళాను, చంద్రబాబు నాయుడు గారు 28 సార్లు వచ్చాడు, నేల మీద కూర్చున్నాం. ఈ ప్రభుత్వం యొక్క వైఖరి చెప్పడానికి మేము నేల మీద కూర్చున్నాం రోడ్డు మీద. ఇవాళ రైతు కష్టం వచ్చింది. రైతు వెంకటేశ్వరరావు గారు నిన్న ఫోన్ చేశాడు, అయ్యా ఎవరో రావట్లేదు, మార్కెట్ యార్డ్ చైర్మన్, ఎమ్మెల్యే, కన్సర్న్ డైరెక్టర్లో ఎవరు రావట్లేదు, పట్టాలు ఇచ్చే దిక్కు లేదు, పట్టాలు లేవు, చాలా ఇబ్బంది ఉంది, తడుస్తుంది ధాన్యం, రంగు మారుతుంది, మొలకెత్తుందని చెప్పాడు. అదిగో మొలకెత్తింది. ఎమ్మెల్యే కోసం ఆగుద్దా, మార్కెట్ యార్డ్ చైర్మన్ కోసం ఆగుద్దా, మీ వాలంటీర్ కోసం ఆగుద్దా, లేకపోతే నీ రైతు భరోసా కేంద్రం వచ్చే వాళ్ళ కోసం ఆగుద్దా? ఈ క్రాప్ అన్నావు, ఆన్లైన్ అన్నావు, వాలంటీర్ వస్తాడన్నావు, కొనుగోలు చేస్తాడని చెప్పావు, రైతు భరోసా కేంద్రాలు ఉద్ధరిస్తాయని చెప్పావు. పొటాష్ పెరిగింది, మొత్తం ఎరువులన్నీ పెరిగాయి, మొత్తం పెరిగాయి. ఇది అదేం లేదు, అన్నీ పెరిగినాయి. దమ్ము దగ్గర నుంచి మొత్తం పెరిగినండి. 1700 పొటాష్ కట్ట 1700 డిఏపి కట్ట నాటేసినందుకు ఎకరానికి 3000, నారి పీకినందుకు 3000, పట్టించిన కట్ట 2000, అన్నీ పెరిగినాయి. మా గడ్డి చేతికి రాలా, గడ్డి చేతికి రాకుండా అక్కడే తొక్కిచ్చేసాడు. ఇక్కడ ధాన్యం తెచ్చి ఇక్కడ పెడితే వాన చినుకులు మొన్న నుంచి ఎవడు లేడు రాలా, ఒక్కడు రాలా. గురువారం కానీ గురువారం 3 ఇంటికి వచ్చా నేను, అసలు మమ్మల్ని బలకరించుకోండి లేడు. ఏం చేస్తున్నారు అది కూడా మా నా పట్టాలు. గురువారం నుంచి ఈ రైతు పెట్టే ఘోష, బాధ, ఆవేదన అంతా ఇంత కాదు. చినుగు పట్టింది, మబ్బు పట్టింది, చినుగు పడుతుంది, ధాన్యం కప్పుకుందామంటే పట్టాలేదు, ఏ ఎవరు రావట్లేదు, ఏ అధికారి రావట్లేదు, ఏ నాయకుడు రావట్లేదు. అయ్యా మా పరిస్థితి ఇంత గోరు పెడతా ఉంది, ఇంత ఇదవుతుందని ఇచ్చేశారు. కాబట్టి ఎవరు చేతనైంది వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈ వెంకటేశ్వరరావు నిన్న మమ్మల్ని కదిలిచ్చి పట్టా అడిగాడు. ప్రతి ఒక్కళ్ళ దాతలు అందరూ కూడా ముందుకొచ్చి రైతులకు అండగా ఉండండి.